పురుషోత్తం గారు, మనకి గఫూర్ గారు కూడా ఉన్నారు. గఫూర్ గారు నమస్తే సార్. ఏంటి, ఎలా చూస్తారు బోగస్ ఓట్లపై ఫోకస్ చేసింది ఇప్పుడు? అంటే ఒక రాజకీయ పార్టీలు లేదా ప్రధాన ప్రతిపక్షాలు విపక్షాలు చెప్పే వరకు గుర్తుకు రావడం లేదా 14 లక్షల ఓట్లలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్తుంటే కేవలం 5 లక్షలు గుర్తించామంటూ లేఖ రాశారు. ఇంకా ఈరోజు కలవబోతున్నారు పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబుతో పాటు మిగతా విపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ అధికారులను కలిసి అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరించున్నారు. వీళ్ళు వివరించే పరిస్థితి వరకు వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు, ముందుగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు. గఫూర్ గారు, మీ ఒపీనియన్, మీ కామెంట్ ఏంటి? ఒకటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉండేది, కానీ ఈ సందర్భంగా ఏమంటే ఇంట్రడక్షన్ నేను అసలు వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమం దేశంలో సాగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ కాలంలో బ్రహ్మాండంగా నడిచింది అనేది మనకు అందరికి తెలుసు. అంటే అధికారాలు, కొత్త అధికారాలు ఏం రాలేదు టీఎన్ శేషన్ గారికి, ఉండే అధికారాలని ఆయన వినియోగించుకున్నాడు. ఆనాటి ప్రభుత్వం అలో చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈవీఎంలు ఏ పార్టీకి వేసినా ఒకే పార్టీకి పోతాయి ఆ ఓట్లు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దాన్ని క్లారిఫై చేసేటువంటి దిక్కు లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా తయారైపోయిందంటే కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏం చెప్తే దానికి తల ఊపేటువంటి పద్ధతిలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ దిగజారిపోయింది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి చెప్పినట్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఒక మెంబర్గా ఉండాలి సెలెక్ట్ చేయడంలో, ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేయడంలో అని చెప్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తొలగించింది. తొలగించి ఒక మంత్రిని, ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇంకో మంత్రిని కలుపుతున్నారు దానికి. అంటే ఏమిటి, తొత్తు వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు అనేది కేంద్రంలో. అది శివశంకర్ గారు చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి. మరి ఈ రకంగా ఒకవైపు వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఒక రాష్ట్రంలో పవిత్రతను గురించి మనం ఆలోచిస్తే ఏం దొరుకుతుంది? ఇది దేశానికి సంబంధించండి. రాష్ట్రంలో 14 లక్షలు 15 లక్షలు సుమారు 15 లక్షల ఓట్లు, ఇది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే 175 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి పోయి చూసింది లేదు. గఫూర్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, గఫూర్ గారు, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీ నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వెళ్ళాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదనేది చెప్తున్నారు. నేను చెప్తున్నాను దానికి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఏదైతే ఉందో, తెలుగుదేశం కానీ జనసేన కానీ, ఇవి మొత్తం 175 వెరిఫై చేయలేదు. 175 వెరిఫై చేస్తే ఇంకా పెద్ద సంఖ్య వస్తుంది. అయితే వాళ్ళు వెరిఫై చేసిన మేరకు 15 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 5 లక్షలు తీర్చారు. ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నాను. ఇది దానితో ఏదో బిఎల్ఓ చేసిన పొరపాటో లేకుంటే ఇంకెవరో చేసిన పొరపాటో కాదండి. ఇది ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ తన వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి, వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు కాబట్టి ఏ ఇండ్లలో తనకు వ్యతిరేకంగా ఓట్లేస్తారనే ఒక గ్యారంటీ ఉందో లేదా ఒక నమ్మకం ఉందో లేదా వాలంటీర్ ఐడెంటిఫై చేశాడో అటువంటి ఓటను తొలగించడం. అట్లాగే అధికార పార్టీ నాయకులతో కలిసి కుమ్మక్కైపోయి వాళ్ళు చెప్పినటువంటి పేర్లన్నీ ఎక్కించడం, అది బిఎల్ఓల ద్వారా, వాలంటీర్ల సహకారంతో బిఎల్ఓల ద్వారా జరిగినటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇది. ఇట్ ఈజ్ ఏ కాన్స్పిరసీ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ది ఎలక్షన్ సిస్టమ్, డెమోక్రసీ. కాబట్టి సీరియస్ గా ఉండాల్సిన చోట ఇప్పుడు ఉండేటువంటి సీరియస్నెస్ అంత పెద్దగా లేదండి. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతులు ఏమి, ఆర్గనైజ్డ్ వాళ్ళకేంది స్టాఫ్ లేరని కాదు. ఎలక్షన్ లో కమిషన్, ఎలక్షన్ కమిషనర్ కు దేశవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద అధికారం వస్తుందండి, కాన్స్టిట్యూషన్ చెప్పింది అది. కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉండేటువంటి వాడు స్టేట్ గవర్నమెంట్ కో సెంట్రల్ గవర్నమెంట్ కో బాధ్యుడుగా ఉండదు. ఎలక్షన్ డ్యూటీలో ఉండేవాడు ఎలక్షన్ కమిషనర్కే బాధ్యుడు. అయితే ఆ వ్యవస్థను సజావుగా నడిపే పద్ధతిలో ఇప్పుడు రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇంత ఎక్కువ సంఖ్యలో వచ్చినాయంటే అధికార పార్టీ 30 సంవత్సరాలు తనే అధికారంలో ఉండాలని ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు. 175 మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఈ 175 గెలుపులో ఇది కూడా ఒక భాగం ఉంది. 175 గెలవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక 20,000 ఓట్లు తొలగించడం, ఒక 20,000 ఓట్లు చేర్చడం జరిగిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మార్జిన్ గఫూర్ గారు, ఒక్క నిమిషం గఫూర్ గారు,